నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం ఈ నెల 11న టీఎస్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ 1 పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తామని పేర్కొన్నారు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గ్రూప్ 1 పరీక్షా ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండెంట్తో రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సమీక్ష నిర్వహించారు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు జిల్లా కేంద్రంలో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు లైజన్ ఆఫీసర్లను నియమించినట్లు పేర్కొన్నారు పరీక్షా సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తామని తెలిపారు పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు ఇన్విజిలేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ పాల దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద పాల ఉత్పత్తులపై విద్యార్థులు అవగాహన కల్పించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డైరీ టెక్నాలజీ కళాశాలలో ప్రపంచ పాల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కళాశాల నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా విద్యార్థులు అధ్యాపకులతో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ఐడిఏ చైర్మన్ చెన్నమిడ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు అలాగే యూనివర్సిటీ డీన్ డాక్టర్ రఘునందన్ పాలు పాల ఉత్పత్తుల ఆవశ్యకతపై రైతులు విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఐడిఏ వైస్ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి ప్రవీణ్ పాల ఉత్పత్తిదారుల అధ్యక్షులు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మన కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాలలో కూడా ప్రపంచ పాల దినోత్సవం అనే ఘనంగా జరపడం జరిగింది సంస్థాగత చౌరస్తా వరకు విద్యార్థులందరిచే ర్యాలీ ఈ ర్యాలీలో ప్రజలకు పాల యొక్క ప్రాముఖ్యత ఆహారంలో పాల యొక్క ప్రాముఖ్యత ఆరోగ్య విషయంలో పాల యొక్క ప్రాముఖ్యత వాటిని వివరిస్తూ ప్లేకార్డులు ప్రదర్శించలేని అనే దాని మీద ఒక సెమినార్ నిర్వహించుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ చైర్మన్ అదేవిధంగా రాష్ట్ర పశుకనాభివృద్ధి సంస్థ చైర్మన్ అయిన చల్మెడ పాల యొక్క ప్రాముఖ్యత దాని మీద అవగాహన కల్పించడం కాకుండా డైరీని ఏ రకంగా సస్టైనబుల్ చేసుకోవాలని దాని మీద అవగాహన కల్పించడం జరిగింది సాయంత్రం పూట పాలు పాల యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ అదేవిధంగా వివిధ రకాల పాల ఉత్పత్తులు ఏమేమి ఉంటాయి అనే దాని మీద ఇస్లాం ఐదు ధర్మాల్లో హజ్ యాత్ర ఒకటని అందులో సగభాగమే ఉండా అని మాజీ మంత్రి షెబిరెలి అన్నారు ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకోవడం మంచిదని హజ్ యాత్రకు వెళ్లిన వారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాతో ప్రార్థించాలని కోరారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో హజ్ యాత్రకు వెళ్లే వారికి తర్బియతీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షెబిరెలి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా 86 మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తున్నారన్నారు యాత్రికులకు ముందస్తుగా హజ్ తర్బియతీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు హజ్ యాత్రకు వెళ్లే వారికి అక్కడి నియమ నిబంధనలు తెలియజేశారు హజ్ యాత్రకు వెళ్లిన వారు భారతదేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాతో కోరుకోవాలని సూచించారు कई लोग दिल में आंसू रहे यहाँ तक के हमारे निजाम सरकार हैदराबाद मदनी भाषा के पहला मक्का को मक्के मकमा को उन्होंने जनरेटर उन्हीं ने लिया पहली बार करंट नहीं था मक्के मकमा तो पहला भी करंट हैदराबाद से ही जनरेटर गया इंग्लैंड का जनरेटर पैसे हैदराबाद ले लिए लेकिन इंग्लैंड से जनरेटर वहाँ गया నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తొర్తి గ్రామం నుండి గోదావరి నది వరకు బ్రిడ్జి నిర్మించినందుకు బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం స్థానికుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఎర్గట్ల మండలం తొర్తి గ్రామంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా
సందర్భంగా వారు మాట్లాడుతూ తోర్తి గ్రామం నుండి గోదావరి నది తీరానికి వెళ్ళాలంటే సరైన రోడ్డు రవాణా సౌకర్యం ఉండేది కాదన్నారు. మంత్రి వేమన ప్రశాంత్ రెడ్డి వచ్చిన తర్వాత నూతనంగా 600 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం జరిగిందన్నారు. నూతన బ్రిడ్జి నిర్మించడం వల్ల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యం ఉందని చెప్పారు. ఈ మేరకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వేమన ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశామన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న, జై ప్రశాంత్, జై తెలంగాణ, జై తెలంగాణ. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఆపరేషన్ థియేటర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్ ఖాళీ బూడిదైంది. ఆసుపత్రిలో పొగలు కమ్ముకోవడంతో ఆసుపత్రి సిబ్బంది 101 కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ ఇంజన్ తో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కరెంట్ వైర్లలో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఆపరేషన్ థియేటర్ ముందున్న వార్డులో నుంచి రోగులను కింద గ్రౌండ్ ఫ్లోర్ కు తరలించారు. కాగా ఇటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంఎస్ అని లీడింగ్ ఫైర్ మ్యాన్ నేడు అనగా తేదీ 1/6/2023 రోజున మార్నింగ్ 8:30 గంటలకు ఆపరేషన్ థియేటర్ నందు మంటలు వ్యాపించాయని మాకు తెలిపినారు అక్కడ దవాఖానా సిబ్బంది. తెలపగానే హఠాహుటిగా వెళ్ళి అక్కడ ఉన్న ఆపరేషన్ థియేటర్లో మంటలను అదుపులో తీసుకొచ్చాము. బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ పాతదగ్ధమైనది. మరి తదుపరి నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఊరు చెరువు కట్టపై గంగమ్మ విగ్రహ పునఃప్రతిష్ట, కాశీలింగ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దర్పల్లి మండల కేంద్రంలోని ఊరో చెరువు కట్టపై గంగమ్మ విగ్రహ పునఃప్రతిష్ట, కాశీలింగ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నవగ్రహాలు, శివ పంచాయతన ప్రతిష్టాపన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. 2వ తేదీ శుక్రవారం గంగమ్మ తల్లి బోనాల ఊరేగింపు, ఆదివారం గంగమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు గంగపుత్ర సంఘం నాయకులు తెలిపారు. గంగమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్.
ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్లందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేటుకు ఎదురుగా రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో సిఐటియు నాయకులు చర్చలు ఫలించాయి. దీంతో తమ హక్కుల సాధన కోసం గత కొద్ది రోజులుగా ఐటీపీ వీఓఏలు చేస్తున్న సమ్మె విరమించారు. ఈ మేరకు సమ్మెకు మద్దతు పలికిన ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, పార్టీలు, విద్యార్థి సంఘాలు, పత్రికామిత్రులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఐకేపీ వీఓల సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. 30వ తేదీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తో సిఐటి నాయకులు చర్చలు ఫలించాయి. ఈ చర్చల్లో భాగంగా ఉద్యోగులకు గుర్తింపు కార్డులు, యూనిఫామ్, జాబ్ షాట్ తో పాటు మిగతా డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి పరిష్కారం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమ్మె విరమించండి, ఐకేపీల సమస్యల పరిష్కారం కోసం కొంత సమయం ఇవ్వండి అని మంత్రి కోరడంతో 31 నుండి సమ్మె విరమించాలని సిఐటియు రాష్ట్ర నాయకత్వం ఆదేశం మేరకు సమ్మె విరమించడం జరిగిందని సిఐటియు జిల్లా కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. సమ్మెకు మద్దతు పలికిన ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, పార్టీలు, విద్యార్థి సంఘాలు, పత్రికామిత్రులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఓ సంఘం నాయకులు శివరాం, సరిత, బాలరాజు, అనసూయ, రుక్మిణి, మల్లేష్, షాహిన్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టేసి రాష్ట్రంలో ఉండే దాదాపు 17,000 మంది ఈ వీఓఏలలో 15-16,000 మంది హైదరాబాద్ చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ 44 రోజుల పోరాటము, అట్లాగే ఆ ధర్నాకు ప్రభుత్వం స్పందించి నిన్నటి రోజున ప్రభుత్వం మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చర్చలకు పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక హామీని అయితే ఇచ్చారు, మమ్మల్ని నమ్మండి, మా మాట మీద విశ్వాసం ఉంచి మీ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిల్లో 3 ఇప్పుడే చెప్పేస్తున్నాం. 1 ఐడి కార్డులు ఇవ్వడము, 2 యూనిఫామ్ ఇవ్వడము, 3 జాబ్ చార్ట్, ఇవి మా చేతిలో ఉంటాయి కాబట్టి ఇవి చేసేస్తాము. అట్లాగే మిగతా ఈ కనీస వేతనాలు, డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు పడడము, ఇన్సూరెన్సు, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు మాట్లాడమని చెప్తేనే మేము మాట్లాడుతున్నాం. ఇది ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు కాబట్టి మీరు అప్పటి వరకు నమ్మకం. వీఓఏల రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది నిన్న. ఆ సమావేశంలో ఒకవేళ ఎప్పుడైతే ప్రభుత్వం హామీని విస్మరించి మనల్ని పట్టించుకోకుండా ఉంటుందో మళ్ళీ సమ్మెకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి సిఐటియు రాష్ట్ర కమిటీ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా కమిటీ కూడా దాన్ని ఏకీభవిస్తూ ఈ రోజు నుంచి హెచ్ఐవి నిర్మూలనకు నివారణ ఒకటే మార్గమని చైల్డ్ ఫండ్, ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ డిఆర్పి గర్దాసు సుధాకర్ తెలిపారు. గురువారం దోమకొండలో లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ సంగీత్ కుమార్ హెచ్ఐవి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీని కొనసాగించారు. ఈ మేరకు హెచ్ఐవిపై అవగాహన, నివారణ మార్గాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. హెచ్ఐవి బాధితుల పట్ల వివక్షత చూపవద్దని కోరారు. అనంతరం వ్యాధి నివారణ జాగ్రత్తలను వివరించారు. చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా దోమకొండ గ్రామ పంచాయతీ పరిధి నుంచి ఉన్నటువంటి ప్రధాన మార్గముల మధ్య నుండి మార్గముల ద్వారా మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో గ్రామ పంచాయతీ కార్యవర్గం, పాలకవర్గం వారు, తర్వాత
ప్రభుత్వ ఆసుపత్రి ఇబ్బంది వారు ఆశా వర్కర్స్ లేనప్పుడు లింక్ వర్కర్స్ వారు బృందం వారు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే సమాజంలో మేము ఇవ్వాల్సినటువంటి సమాచారం కానీ లేకపోతే హెచ్ఐవి పైన ఉన్నటువంటి అపోహలను తొలగించి ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి నిర్మూలనలో పాలిభాగస్తులు కావాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరు హెచ్ఐవి వారి యొక్క స్టేటస్ను తెలుసుకొని సమాజంలో హెచ్ఐవి నిర్మూలనకు దోహదపడాలని మేము ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా మాకు సహకరించినటువంటి దోమకొండ పాలక వర్గం సర్పంచ్ వారు అంజలి శ్రీనివాస్ గారు, తర్వాత ఎంపీ జెడ్పీటీసీ నిర్మల్ రెడ్డి గారు, వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని గంగమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అర్చనలు, అభిషేకాలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బెగ్నూర్ మండల కేంద్రంలోని గంగమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు గంగపుత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవాలలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆటోను కారు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఫరీద్పేట్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని లింగంపేట్ మండలం బాణాపూర్ గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు గల ఒడ్డి రాజుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్యాసింజర్ ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఫరీద్పేట గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని లింగంపేట మండలం బాణాపూర్ గ్రామానికి చెందిన 40 సంవత్సరాల వయసు గల ఒడ్డేరాజుగా గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం లింగంపేట మండలం బాణాపూర్ గ్రామానికి చెందిన ఒడ్డేరాజు తన ఆటోలో ప్రయాణికులను తీసుకుని వెళ్తుండగా దోమకొండ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల లెక్చర్గా విధులు నిర్వహిస్తున్న జైపాల్ రెడ్డి తన కారులో వెళ్తూ ఆటోను ఢీ కొట్టాడు. దీంతో ఆటో డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందగా ఆటోలో ఉన్న మరో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే కారు నడుపుతున్న జైపాల్ రెడ్డి సైతం స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరి ఆసుపత్రి తరలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ మేరకు మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కే9.